కథానానికి జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో అని పిలిచాను. క్రైస్తవులకి 5,000 రూపాయలు యాతనాలు క్రైస్తవులని గౌరవంగా ప్రత్యేకించి ఆలోచన కలిగజేసిన మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఏ సీఎం వచ్చినా కూడా క్రైస్తవులకు మేలు చేసింది ఎప్పుడూ లేదు. కొత్తలు మేము క్రైస్తవులకు అధ్యాస్తాం, విద్యాస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం కానీ కళాశాస్త్రంలో తప్ప ఎవరు కూడా క్రైస్తవులకి ఇది చేసామన్నారు ఇంతవరకు లేదనమాట. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అందరం వరాలు ఇచ్చాడన్నమాట. మేము ఊహించని, క్రైస్తవులు ఊహించని వరాలు ఇచ్చారు. దీని విషయంలో దేశానికి వీడి సుందరరావు గారు జగన్మోహన్ రెడ్డి ఇది రియల్ హీరో అని చెప్పారు. ఆయన సంకల్పంతోనే ఈ మీటింగ్ ఇక్కడ పెట్టింది. అయితే ఇలాంటి రియల్ హీరో సినిమాలో చూస్తారు కానీ రియల్ హీరో అంటే వాళ్ళకి అంత టూప్ అనమాట. కానీ రియల్ హీరో అనేది ఒక జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత మేము క్రైస్తవులు గర్వంగా తలెత్తుకొని చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక యేసుక్రీస్తు లాగా అవపడుతున్నాడు, ప్రవక్త లాగా అవపడుతున్నాడు. అసలు మాట చెప్పాలంటే మాకు దేవుడు ఎలా అయితే మాకు మేలు చేశాడు క్రైస్తవులకి, జగన్మోహన్ రెడ్డి కూడా అలా మేలు చేస్తున్నాడు అన్నమాట. అంటే ఒక క్రైస్తవుడిగా జగన్ కూడా దేవుని అంతే ఒక మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది కదా, హిందువుల్ని, ముస్లింని, క్రైస్తవుల్ని అందరూ కూడా సమానతత్వంగా చూసిన రియల్ హీరో. ఈ దేశాది పీడి సుందరరావు గారి ఆదేశాల మీదని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలని క్రైస్తవుల తరఫున మేము బలం చూపిస్తామని ఎప్పుడు క్రైస్తవుల తరఫున జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నంటే ఉంటామని ఆయన ఎప్పుడూ వచ్చేయడం కానీ మేము చూడాలని కోరుకుంటాం.